ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభి వందనాలు. ఈరోజు దేవుడు మనతో మీతో నాతో అందరితో చేస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనలో 91వ అధ్యాయము 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది భయాందోళనకు గురైపోయి క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు కూడా, ప్రభువును అంగీకరించిన వారు కూడా ఏం చేస్తున్నారంటే చాలా భయపడుతూ బిక్కు బిక్కుమంటూ వాళ్ళు భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే తెగులు ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఈ రోజుల్లో కరోనా అనేటటువంటి వ్యాధి అదొక తెగులు లాగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా ప్రపంచ దేశాలు పాకిపోయి ఈ తెగులు ద్వారా చాలా మంది మరణిస్తూ ఉన్నారు. చూడండి, అయితే దేవుడు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ఎటువంటి వ్యాధి అయినా కావచ్చు, ఎటువంటి రోగమైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎటువంటి సమస్యలైనా కావచ్చు, వీటన్నిటిలో నుండి తప్పించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. చూడండి, పూర్వము ఆ రోజుల్లో దేవుని ప్రజలు అనబడినటువంటి ఇజ్రాయేల్ వారు, ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ వారు నిరీక్షణను కోల్పోయారు. ఆ నిరీక్షణను కోల్పోయి భయపడుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రజలతో దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడిస్తూ ఉన్నాడంటే మీరు భయపడకుడి. ఎందుకండి? మీరు భయపడకుడి, భయపడకూడని చెప్పి నేడు మీకు రక్షణ నిలిచి ఉన్నది. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీతో నాతో మనందరితో దేవుడు ఈరోజు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, చాలా స్పష్టంగా తెలియపరుస్తున్న మాట, రక్షణ నిలిచి ఉన్నది. ప్రతి క్రైస్తవంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీ కొరకు రక్షణ నిలిచి ఉంది, ఊరక నిలిచి ఉండి చూడు, సరిపోతుందని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలో ఆ కీర్తన కారుల ద్వారా దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా యెర్మకాండములో మోషే ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడి ధైర్యపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా సమూయేలు 1వ గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమముగా ఉండుగాక. చూడండి, దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తుల ద్వారా మాట్లాడిస్తున్న మాటలు ఏమిటంటే, నీకును నీకు కలిగిన అంతటికి సమస్తమునకు క్షేమమవునుగాక. ప్రి సహోదరుడా, ప్రి సహోదరి, ఈ రోజుల్లో నువ్వు ఎందును బట్టి భయపడుతున్నావు, ఏ సమస్యను బట్టి భయపడుతున్నావు, ఎటువంటి భయం నిన్ను వేధిస్తుందో నాకైతే తెలియదు. కానీ దేవుణ్ణితో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడు, నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు, నీ కొరకు రక్షణను ఆయన నియమించి ఉన్నాడు. చూడండి, నీకును నీ ఇంటికి ఏ తెగులు రాదు, అదేవిధంగా నీకు కలిగిన అంతటికి, అనగా నీకు పశువులు కావచ్చు, నీకు వ్యాపారము కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటంతటికి క్షేమము కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిరీక్షణను కోల్పోకు, అధైర్యపడకు. దేవుడు అంటున్నాడు, నేను తప్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి మనం ఇక అధైర్యపడన అవసరము ఇక లేదు. కనుక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఈ వాక్యము ద్వారా బలపరచునుగాక.